ఎంత మంది ఉంటారు మీరు? స్టేట్ మొత్తం 15,000 సార్. ఈ కోర్సు పెట్టింది వచ్చి 2008 లో సార్. మన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, ఫీజ్ రియంబర్స్మెంట్ ఇస్తాము అన్నారు. కానీ ఓన్లీ 3 ఇయర్స్కి ఇచ్చారు, మళ్ళా 3 ఇయర్స్కి అసలు ఫీజ్ రియంబర్స్మెంట్ లేదు. చాలా మంది పూర్ పీపుల్ ఉన్నాం సార్, బిలో పవర్టీ ఉన్నాము. వాళ్ళకి బిలోకి మీరు జోబులోంచి కట్టుకోండి ఫీజ్ అంటున్నారు సార్. చేరినప్పుడేమో మేము ఇస్తాం రియంబర్స్మెంట్ చేరండి అన్నారు. అసలు ఈ కోర్సు వ్యాలిడే లేదు సార్. అబ్రాడ్లో జాబ్స్ ఉన్నాయి, అసలు ఏపీలో కానీ ఇండియాలో ఎక్కడ జాబ్స్ లేవు. అసలు దీని మీద జగన్ గారు కూడా నా గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు సార్. మా అసోసియేషన్ 14,000 మంది, మా 15,000 ఉన్నారు సార్ స్టేట్ మొత్తం. ఇప్పటివరకు సార్ కోర్స్ కంప్లీట్ అయిన జాబ్ ఒక్క గవర్నమెంట్ జాబ్ లేదు సార్. అండ్ ఇప్పుడు కొత్తగా విలేజ్ క్లినిక్స్ అని పెట్టారు సార్, ఏపీ ఫార్మసీ. అందులో నర్సులు తీసుకుంటున్నారు సార్. మేము వచ్చి క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ అంటే డ్రగ్స్ గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తులు మేమే. ఏదైనా డ్రగ్స్కి ఏమైనా తారుమారు అని కూడా పేషెంట్స్ ఇబ్బంది కలగకుండా డాక్టర్ ఈక్వల్గా కూర్చొని సలహాలు ఇవ్వగల ఇది మాకు ఉంది సార్. ఆ విలేజ్ క్లినిక్స్లో మాకు ఎంతో ఏదైనా జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేసి మాత్రం ఖచ్చితంగా.
ఎనకాల రిపోర్ట్ పంపించారు సార్. ఆ షాపులు ఏం చేస్తారు అక్కడే ఉంటారా? మీ బిడ్డ అమ్మా మీకేమవుతారు అన్న చనిపోయారు మాట్లాడుతున్నాం నేను పంపిస్తున్నా పట్టుకో మాట్లాడతాను. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ వచ్చి మనకి 10,000 వేస్తుంది కానీ దాని మీద ఫిట్మెంట్ మీద ప్రతి సంవత్సరం మనకి 16,000 వచ్చి చేస్తుంది. మళ్ళీ లైఫ్ ట్యాక్స్ ని ఇన్సూరెన్స్ ట్యాక్స్ ని ఇలా ఫైన్ అని చెప్పి చాలా చెప్పి మన దగ్గర నుంచి చాలా మటుకు దోచుకుంటాం సార్ ఈ ప్రభుత్వం అనేది. దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నాం సార్ మనమైతే. ఇంకోటి ఏమంటే ఆటో నగర్ కోసం అనంతపురంలో చాలా ఏళ్ళుగా ఫైట్ చేస్తుంది. వీఆర్ ఫైటింగ్ అను ఏ మీరు కోరేది ఏంటి సార్? సార్ మాది ఈ ఆటోల మీద పోలీసులు ఆర్టీఓ అని చాలా ఇబ్బంది పెడతాను. చాలా ఇబ్బంది పెడతాను సార్. డైలీ ఫిట్మెంట్ డైలీ మీరు అడిగేది ఏంటి ఫిట్మెంట్?